హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము ఛాలెంజ్ వీడియోతో మీ ముందుకి. ఈ వీక్ వచ్చేసి సునీ టీవీ ఉంది కదా, తనిచ్చారు ఛాలెంజ్. మా ఛాలెంజ్ లో ఇంకెవరున్నారు అనేది చెప్తాను. స్నేహిత గీతాంజలి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నేను సునీ టీవీ నలుగురం కలిసి ఛాలెంజ్ చేస్తున్నాము. తను వచ్చేసి బిస్కెట్ ఇట్లా నోట్లో పెట్టేసుకుని 10 కాయిన్స్ నిలబెట్టాలి. 5 నిమిషాల్లో నిలబెట్టి తీసేసి అట్లా 10 సార్లు చెయ్యాలి. బిస్కెట్ తిన్నా తినకపోయినా పర్లేదు అన్నారు. నేనైతే బిస్కెట్స్ తినకుండానే ఈ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడ అడిగాను తినపోయినా పర్లేదు అన్నారు. చూద్దాము చేయగలుగుతానో లేదనేది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి తీసుకునేటప్పుడే కొంచెం చేతిలో పట్టుకున్నా పర్లేదు కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటాను. టైమర్ అనేది స్టార్ట్ చేస్తాను. బిస్కెట్ డబ్బులు కూడా తినాలిగా. గోయిందా గోయిందా, అక్కడ అది కూడా అవుతుంది, అది సౌండ్ వస్తుంది మీకు అయిపోతే కనుక. ఎన్ని నిమిషాలు ఉంది? తీసేస్తున్నానింది. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 7 సార్లు అయిందా? లెక్క పెట్టుకున్నావు కరెక్ట్ గా? 2వ సారి అనుకుంటా. తూచి ఇంకా 2 సార్లు ఉంది. ఇంకొక నిమిషం ఉంది. ఇంకా 2 సార్లు ఉంది. అవ్వదు, అయిపోయినట్టే. గోయిందా గోయిందా, ఎదిగో పోయింది.
ఎవరైనా సరే మన పక్కన ఉన్న వాళ్ళు అది పోయింది పోయింది ఎవరు కూడా గెలవకూడదు అన్నట్టు చేపియాలి. సొంతంగా ఇది అవ్వకూడదు, అప్పుడే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే చేయాలి. అదిగో గోయిందా గోయిందా, ఇక లేదు ఇంకా లేదు, సినిమా లేదు. నేను చెబుతాను గ్యారంటీ పోయినట్టే పోయినట్టే. టైం అయిపోవాలి. ఇంకొకట అయిపోయింది, టైం అయిపోలా, అయిపోయింది అయిపోయింది. ఓడిపోయాను నేనైతే, ఓడిపోయాను రియల్గా. ముగిలిన వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది చూడండి. నేనైతే పర్ఫెక్ట్గా ఒప్పుకుంటున్నాను, ఓడిపోయాను. నా దగ్గర అయితే నిజం చెప్పాలంటే నాకు శత్రువులు ఎక్కడా లేరు, మా ఇంట్లోనే ఉన్నారు. ఒకటండి, మాట్లాడకుండా ఏం చేయకుండా గెలవాలంటే అట్లా కుదురుతుంది? మాట్లాడకుండా నోట్లో బిస్కెట్ పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఎలా మాట్లాడతారు? లేదు లేదు, ఉన్న మాట మీ అందరికి చెప్తున్నాను ఒక విషయం. నేను బిస్కెట్ ఎందుకు తినలేదు అనేది తెలుసా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మా ఆయన వీడియో తీస్తున్నారు, అలసిపోతారని బిస్కెట్లు తనకే ఉంచేశాను. నాకేం అవసరం లేదు. మీలో ఎవరైనా సరే మాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే గనక మా వీడియో కింద కామెంట్ చేయండి. ఆ ఛాలెంజ్ అనేది మేము చేస్తాము, అది గ్రూప్ లో అనేది మెన్షన్ చేసి మేము నలుగురం చేస్తాము. అదే గనక మీరు ఇంకొక ఛాలెంజ్ ఉంది కదా ఎక్కువ మందికి ఇవ్వాలనుకున్నప్పుడు నెక్స్ట్ గ్రూప్ లో ఛాలెంజ్ ఇస్తే అక్కడ ఎక్కువ మంది చేస్తాము. మా ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు మా ఛాలెంజెస్ ఇప్పుడు ఈ బిస్కెట్ ఛాలెంజ్ కానీ ఇంకా వేరువేరుగా చేసాం కదా ఎలా ఉన్నాయి. కానీ బిస్కెట్లు అయితే సునీత తినమని అయితే ఏం చెప్పలేదు కాబట్టి నేను తినలేదు. ఎందుకంటే అలసిపోయిన వాళ్ళకి ఇవ్వాలి, ఎలాగ దగ్గరుండి ఓడిపిస్తున్నారు వాళ్ళు, చెల్లెళ్ళ గెలవాలి, నేను ఓడిపోవాలి అనే ఆశ ఒక్కటే మా ఇంట్లో ఉంది. శత్రువులు ఎక్కడా ఉండరండో, ఆ నలుగురు వీడియోకి ఇక్కడే నిదర్శనం. ఆ నలుగురు చెడగొట్టడానికి బాగు చేయడానికి ఉంటారు, మా ఇంట్లో శత్రువు నాకే ఉన్నారు. ఒక శత్రువు చాలు నన్ను మోసం చేయడానికి, నన్ను ఓడియటానికి. కానీ నో ప్రాబ్లం, ఒక విషయం తెలుసుకోండి, ఈ గేములు అనేది ఓడిపోయినా ఎప్పటికైనా సరే గెలుపు అనేది ఉంటుంది. ఓడిపోయామని ఎప్పుడు బాధపడకూడదు. కొంతమంది ఉంటారు ఈ రోజు ఓడిపోయాము మళ్ళీ ఇదే ఇంకా 4-5 సార్లు ట్రై చేస్తే మనమే గెలుస్తాం కదా, కరెక్ట్ గెలవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. గెలుపును కూడా సంతోషంగా స్వీకరించాలి. ఉద్దేశం అయితే గనక నేను ఓడిపోతే గనక హ్యాపీగా తీసుకుంటా, ఎందుకంటే ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలుస్తారు. కానీ ఈ గేమ్ అయితే ఓడిపోయాను, నాకైతే హ్యాపీగానే ఉంది. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటున్నారు నేను ఎంత హ్యాపీగా ఉన్నాననేది. మా నలుగురు వీడియోస్ మిగిలిన వాళ్ళవి కూడా చూడండి, వాళ్ళు ఎలా చేశారు ఏంటనేది చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉంటుంది ఓడిపోయినందుకు గట్టిగా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓడిపోయానని హ్యాపీగా లైక్లు చేసేసేయండి. నేను ఇంకా ఓడిపోవటానికి మీ నుంచే నేను హెల్పింగ్ తీసుకుంటాను. బై బై, టేక్ కేర్.